ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ప్రజలు నేషనల్ లెవెల్లో నిర్ణయం తీసుకున్నారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ కర్ణాటకలో కూడా వాళ్ళు చేసిన అన్డెమోక్రటిక్, ఇది మైనారిటీలో సీట్లు లేని యడ్యూరప్ప చేత ప్రమాణ స్వీకారం చేయించి వందల కోట్లకు బేరం చేసి మీరు ఒక్కొక్క ఓటు వేయండి కోట్ల రూపాయలు వందల కోట్లు ఇస్తామని చెప్పి డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వాయిస్తో కూడా వచ్చేసేసింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు, టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇక్కడ తెగ నాలిక చించేసుకుంటారు. మీ మీ కర్ణాటకలో, మీ కర్ణాటక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన అన్ని పాపాలు ఇంకెవరు చేయలే, వేల కోట్లు రోడ్ల మీద పారాయి, సీఎంఎస్ సర్వే చెప్పింది. ఈరోజు కూడా యడ్యూరప్ప కుమారుడు కోట్ల రూపాయలు తగలబెట్టి ఒక్కడు బయటపడగలిగాడు. ఈరోజు రెండు పార్లమెంట్లు, నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిచి మళ్ళీ ఒక హెచ్చరిక మోడీ గారికి, నీ నియంతృత్వ పరిపాలనకి హెచ్చరిక చేసినారు కర్ణాటక ప్రజానీకం. ఇదే విధంగా ఉంటుంది రేపు 2019 రేపు మార్చి ఏప్రిల్లో జరిగే జనరల్ ఎలక్షన్స్. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి రాబోతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగాయి. రెండు పార్లమెంట్లు మహాకూటమి గెలిచింది. రెండు అసెంబ్లీకి రెండు కాంగ్రెస్ జేడిఎస్ గెలిచాయి. రెండు పార్లమెంట్లకు జేడిఎస్ అండ్ కాంగ్రెస్ గెలిచాయి. మహాకూటమి ఫలితాలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. మోడీ పతనం, ఎన్డీఏకి వ్యతిరేక పవనాలు కర్ణాటక నుంచే మొదలైనాయి. అది కూడా ఒక్క పార్లమెంటు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారి కుమారుడు వందల కోట్లు రోడ్ల మీద పోస్తే, ఏరులై పారితే ఆ ఒక్క ఎంపీ గెలిచాడు. మిగతా రెండు ఎంపీలు, రెండు అసెంబ్లీ స్థానాలు మహాకూటమి గెలిచింది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ రాహుల్ గాంధీని గారిని కలవటం అయితేనేమి, మిగతా మాయావతి, మిగతా లీడర్స్ అందరినీ కలవటం అయితేనేమి, వాళ్ళందరినీ ఏకదాటి మీద తెచ్చే ప్రయత్నం చేయటంలో ఫలితాలు కర్ణాటక నుంచి మొదలైనాయి. మోడీ నియంతృత్వ పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టేదానికి దేశ ప్రజానీకం సిద్ధంగా ఉండారు. మొన్ననే చూసాం మనం కర్ణాటక ఎన్నికల్లో మైనారిటీ వచ్చిన మెజారిటీ సీట్లు లేకుండా యడ్యూరప్ప గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రిని చేశారు. గవర్నర్ చేతిలో ఉండాలని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఏమైంది, మొత్తం ఎమ్మెల్యేలు తిరగబడ్డారు. యడ్యూరప్ప గారు ప్రమాణ స్వీకారం చేసి గాలిజనాథ్ రెడ్డి గారు, యడ్యూరప్ప గారు వందల కోట్లు బేరాలు చేశారు. ఇక్కడ మాట్లాడుతున్నారు, మీరా మాట్లాడేది నడుతుండా, వందల కోట్లు ఒక్కొరికి టోటల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో మీ బోగదు అంతా బయటకు వచ్చింది. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే, ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో విపరీతమైన కరువు ఉంది, 315 మండలాలు కరువు ఉంది, తీవ్రమైన నష్టం రైతాంగం, 6,600 చిల్లర కోట్ల ప్రతిపాదనలు పంపించాం. ఆంధ్ర అంటే అనగదొక్కటం, చంద్రబాబుని అనగదొక్కగా ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉండే రైతుల్ని, ఇక్కడ ఉండే ప్రజల్ని ఘోరంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు మోడీ గారు. ఈ కేంద్ర పక్షపాత వైఖరి, నాన్ బీజేపీ స్టేట్స్ ఎక్కడున్నా అది కక్ష సాధింపే. ఏదేమైనా ఎన్డీఏ పతనం కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో మొదలైంది. అది తెలంగాణలో కూడా డెఫినెట్గా మహాకూటమి జెండా ఎగరేస్తుంది. తెలంగాణ సెక్రటరీ